హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్. నిన్న అయితే ఫస్ట్ ఎపిసోడ్ చూసారు కదా, ఇది రెండో ఎపిసోడ్ చూసేయండి. మీకు అర్థం కావాలంటే పూర్తి వీడియో చూడండి. ఈ కంబాలకు రాయిని ఎక్కడి నుంచి తెచ్చారో చూసేయండి. మరి ఇక్కడున్న కొండను చెక్ చేసి ఇలా కంబాలు చేసి ఇలా చేశారంట టెంపుల్. అయితే ముందు కొండ ఉండేదంట, వాళ్ళు చెక్కే వాళ్ళకి ఓ తల్లి ఉండేదంట. ఆ తల్లి భోజనం చేసావమ్మా అని అడిగారంట కుమారుడు. లేదు నాన్న, కొంచెంసేపు కూర్చోండి చేస్తున్నాను అంటే ఆ కూర్చోనడం ఎందుకు, ఈలోపు ఏదో చేద్దామని చెప్పి ఈ శిల్పం చెక్కేశారంట. ఇక్కడ వచ్చేసి పార్వతి పరమేశ్వరుని కళ్యాణ వేదిక అంటండి. ఇక్కడ వచ్చేసి విష్ణువు నారద మహర్షి అందరూ ఈ కళ్యాణ వేదికకి వచ్చారంట చూడండి. కళ్యాణ వేదికకైతే పెళ్లి కొడుకు రెడైపోయాడు. ఇక్కడైతే వాళ్ళ మామ చెంబుతో నీళ్లు పట్టుకొని ఇలా నిల్చుండిపోయాడు. అలాగే చూడండి, ఇక్కడ రక్త మరకలు కనిపిస్తున్నాయి కదా. గారి అనుమతి లేకుండగా ఇరుపాక్షి కట్టిస్తా ఉన్నాడంట ఈ కళ్యాణ వేదిక. అందరు వ్యతిరేకులు రాజుగారికి చెప్పారంట. రాజుగారికి తెలిసింది ఏదో ఒకటి చేసేలోపు ఇక అతనే ఇరుపాక్షి ఆ కన్నులు అనేది తీకేసి ఆ గోడకి ఇలా కొట్టాడంట. అప్పటి నుంచి అలానే ఉందంట ఆ బ్లడ్ అనేది. ఇప్పటికి కూడా గుర్తులు అలానే ఉన్నాయి కదండి. బాల వినాయకుని కూడా చూశారు కదా, అలాగే ఒక కొండతోనే చెక్ చేశారంట ఆ వినాయకుని. కొండలోనే చెక్ చేశారు. ఇక మేమైతే కాస్త అలా విశ్రాంతి తీసుకున్నాము. ఇటు సీతమ్మ పాదం చూసేద్దాం రండి. తాగడానికని పక్షి తిరుగుతా ఉంది. రావణాసురుడు పక్షికి యుద్ధం జరిగిందంట. ఇక్కడ సమయంలో సీతాదేవి ఇలా మోపిన చోటంతా నీళ్లు ఇలా ఉన్నాయంట. ఇప్పటికీ ఎలాంటి ఎండ ఉన్నా కూడా ఇప్పటికీ ఇలానే ఉంటాయంట నీళ్లు. ఆ నీళ్ళు అనేది కాస్త తల మీద జల్లుకుంటే మంచిదని అందరు అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా మొక్కుకొని తల మీద జల్లుకుంటారు నీళ్లు. టెంపుల్ అయితే చాలా చాలా బాగుందండి. పురాతకాలమైన టెంపుల్, 500 సంవత్సరాల కింద టెంపుల్ అంట ఇది. పక్షి నుంచే లేపాక్షి అనే పేరు పడిపోయిందంట ఈ ఊరికి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఫస్ట్ వీడియో చూస్తేనే మీకు ఈ రెండో వీడియో కూడా పూర్తిగా అర్థమవుతుంది. ఆ ఫస్ట్ వీడియో కూడా మన వీడియోల్లోనే ఉన్నాయి చూడండి. ఇంకా ఇక్కడైతే భోజనాలు ఏం పెట్టారండి, బయట అయితే హోటల్స్ ఉంటాయి తినొచ్చు, లేదంటే మనం దగ్గరలో ఉంటే క్యారియర్ కట్టుకొని వచ్చి ఇలా పార్కులు ఉంటాయి బయట ఇలా తినేయచ్చు అనమాట. మేము కూడా కట్టుకొచ్చాము. ఇక మేము కూడా భోజనం చేస్తూ ఉన్నాము. దగ్గరలో ఉంటే వన్ డేలో చూసి వెళ్ళొచ్చండి వెనక్కి. భోజనాలు అయితే పూర్తి అయిపోయాయి. ఇక మేమైతే ఇంటికి బయలుదేరుతా ఉన్నాము. ఇక మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఏ మన వీడియోలు సపోర్ట్ చేస్తా ఉంటే మంచి మంచి వీడియోలు ముందు రాబోతుంటున్నాయి.